అయితే రామ్న ఇంకా హైదరాబాద్ లో అమిత్ షా పర్యటిస్తున్నట్టున్నారు. ఆ నేతలు తమకు వద్దంటూ కూడా టీ బీజేపీ తెలుపుతున్నట్లు తెలుస్తుంది. దీనిపై మీ విశ్లేషణ. అంటే పార్లమెంటు ఎన్నికల కోసం సన్నద్ధం కావడం కోసం ఇవాళ అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి మరి భారతీయ జనతా పార్టీలో కీలక నాయకుడు అయినటువంటి అమిత్ షా ఇవాళ హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్కు వచ్చిన తర్వాత కొంగర కలయంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరితో కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశం యొక్క అంటే అమిత్ షా ఇక్కడ రావడం కానీ ఇవాళ బీజేపీ నాయకులతో యొక్క ముఖ్య సమావేశం కూడా రాబోయే పార్లమెంటు ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎవరెవరి అభ్యర్థులను మరి బరిలోకి నింపాలి నిలపాలి ఎవరు ఏ నియోజకవర్గం నుంచి మరి ఎలాంటి రాజకీయ అనుసరించాలంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత వాళ్ళు కొంత ఊపందుకున్నారు. గతంలో చూస్తే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకటే సీటు, ఆ తర్వాత జరిగినటువంటి 2 బై ఎలక్షన్లలో 2 సీట్లు గెలిచి 3 స్థానాలకు వచ్చారు. కానీ ఈసారి 8 సీట్లు గెలిచారు, దాదాపు ఒక 3-4 సీట్లలో చాలా తక్కువ మెజారిటీతో ఓడిపోయారు. సో దాదాపు 12 సీట్లు గెలవగలిగేటువంటి ఒక శక్తి మరి భారతీయ జనతా పార్టీ వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో పుంజుకుంది. కాబట్టి గత పార్లమెంట్ ఎన్నికల్లో 4 ఎంపీ స్థానాలు గెలిచినటువంటి బీజేపీ ఈసారి పార్లమెంట్ ఎన్నికలలో మరి 4 కంటే ఇంకా ఎక్కువ గెలవాలనేటువంటి ఒక వ్యూహంతో భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఉంది, రాష్ట్ర నాయకత్వం కూడా ఉంది. దానికి సంబంధించి ఒక దిశానిర్దేశం కావచ్చు, లేకపోతే బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులకు ఒక సూచన లేదా పొలిటికల్ వ్యూహము ఎత్తుగడలు వీటన్నిటిపైన చర్చించేందుకు అమిత్ షా వచ్చారు. మరి ఇవాళైతే ముఖ్య నేతలతో ఆయన సమావేశం జరిగింది. మరి రేపు కూడా అమిత్ షా ఉంటారని కూడా అంటున్నారు. మరి రేపు కూడా కీలక నాయకులతో మళ్ళీ సమావేశం అయిన తర్వాత రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనే దానిపైన చర్చ చేస్తారు. ఇక మరొక అంశం ఏంటంటే బీజేపీలో కొంత పాత కొత్త అనేటువంటి అంశం చర్చకు వస్తుంది. గతంలో అంటే మొదటి నుంచి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులు, ఆ తర్వాత ఇతర పార్టీల నుంచి అంటే బీఆర్ఎస్ నుంచి కావచ్చు, కాంగ్రెస్ నుంచి కావచ్చు, ఇతర పార్టీల నుంచి వచ్చి చేరినటువంటి నాయకులు, వీళ్ళకి మధ్య కొంత వివాదం నడుస్తుంది. అంటే మొదటి నుంచి ఉన్న నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలి, కొత్తగా వచ్చిన నాయకులకు కాదు అని. జాతీయ నాయకత్వం కావచ్చు లేదా పార్టీ నాయకత్వం ఏం చెప్తుంది, కొత్త పాత అని అందరినీ కలుపుకొని వెళ్ళాలి, పార్టీ విజయమే ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి ఎవరు అభ్యర్థి అయితే ఎన్నికల్లో గెలుస్తారో వాళ్ళని నిలబెట్టాలి అనేటువంటి ఒక సమాచారాన్ని లేదా ఒక సమన్వయాన్ని పార్టీ నాయకత్వం ఇస్తుంది. సో ఈ ఇద్దరి మధ్య కొంత వివాదం అయితే పొలిటికల్ రైవల్రీ అయితే ఇంటర్నల్గా కొనసాగుతుంది పాత నాయకత్వానికి కొత్త నాయకత్వాన్ని మధ్య. దాంతోపాటు కొంతమంది పార్టీని వీడి వెళ్తారనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నాయకుల పట్ల కూడా కొంత కఠినంగా ఉండాలని మొదటి నుంచి బీజేపీలో ఉన్నటువంటి నాయకులు చెప్తున్నారు. ఈ వివాదానికి కూడా అమిత్ షాతో సమావేశం తర్వాత పులి స్టాప్ పడ్డట్టుగా చెప్పాలి. బీజేపీలో ఎట్లా ఉంటుందంటే భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ కాబట్టి జాతీయ పార్టీలో జాతీయ నాయకత్వం అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా జాతీయ నాయకత్వం ఏం చెప్తే దానికి కట్టుబడి ఉండాలి. ఎన్ని అంతర్గత విభేదాలున్నా ఎన్ని భేదాభిప్రాయాలున్నా కూడా అల్టిమేట్గా జాతీయ నాయకత్వం అని చెప్పిన దానికి కట్టుబడి వాళ్ళు పనిచేయాలి. కాబట్టి మరి ఇవాళ సమావేశంతో అది కూడా బీజేపీలో సమస్య పోయిందని చెప్పుకోవాలి దీపిక. రైట్, థ్యాంక్ యూ రమణ. ఇంకా నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే ఇంకెంత